విద్యార్థులకు నిర్వహించిన సమ్మర్ క్యాంపు వల్ల సత్ఫలితాలు వచ్చాయని డీఈఓ రవీందర్ అన్నారు. నారాయణపేట జిల్లా మరికల మండలంలోని ఇబ్రహీంపట్నం గ్రామ పాఠశాలలో నిర్వహించిన సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణపేట జిల్లా డీఈఓ రవీందర్ పాల్గొని విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, ఉప సర్పంచ్ పాపిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, కార్యదర్శి కవిత, ఆర్పి శ్రీనివాసులు, వాలంటీర్ రఘు, ఎస్ఎంసీ చైర్మన్ కురుమన్న తదితరులు పాల్గొన్నారు. మంచి అందంగా ఉన్నటువంటి సీతాకోక చిలుకలాగా రూపాంతరం చెందుతున్నాయి పాఠశాలని కూడా. సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్రహీంపట్నం నుంచి బయటికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. డిప్యూ సర్పంచ్ గారు అడిగారు, సార్ మాకు ఒక టీచర్ని అని చెప్పేసి. నేను ఇప్పుడు నేను వాగ్దానం చేస్తున్నా, ఒక్క పిల్లవాడు కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళకుండా చేయండి. ఆ మరుసటి ఏదో ఒక స్కూల్ నుంచి ఒక టీచర్ని నేను అటెండ్ చేస్తాను. రిపోర్ట్ ఇవ్వాలి సార్, ఈ స్కూల్ నుంచి, ఈ ఊరు నుంచి ఎవ్వరు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్తలేరు, ఒకటి నుంచి ఐదు పిల్లలు మొత్తం ఈయనే ఉన్నారని చెప్పేసి ఒకవేళ సార్ సర్వే చేసి రమేశ్ సార్, సంఖ్యత నిమిత్తం లేదు, 36 మంది అని చెప్పారు, 36 ఉండని, ఎంత ఉండని, 40 వరకు ఉండని. నేను ఇంకో టీచర్ని మీరు అడిగింది కాబట్టి, డిప్యూ సర్పంచ్ గారు, సర్పంచ్ గారు అడిగింది కాబట్టి డెఫినెట్గా ఇంకో టీచర్ని పంపిస్తాను. సో అది జిల్లా. అందరికీ నమస్కారం, నేను రవీందర్, డిఓ నారాయణపేట మాట్లాడుతున్నాను. ఈరోజు ఇబ్రహీంపట్నం గొప్పట సమ్మర్ క్యాంప్ ముగింపు సమావేశానికి రావడం జరిగింది. గత 22 రోజుల నుంచి జరిగినటువంటి సమ్మర్ క్యాంప్ని ఈరోజు ముగింపు చేస్తున్నాము. ఈ సందర్భంగా పిల్లల యొక్క ఆట పాట మాట చూసాము, చాలా చక్కగా వీళ్ళందరూ కూడా నేర్చుకున్నారు. వీళ్ళ పట్ల దేశభక్తి అంటే చదువు అంటే ప్రేమ, తల్లిదండ్రులను గౌరవించడం, ఉపాధ్యాయులను గౌరవించడం ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు చేసినటువంటి పనులు కూడా చూడడం జరిగింది. ఊరిగామి అంటే కాగితం నుంచి చేసినటువంటి రకరకాల బొమ్మలు, తర్వాత వాళ్ళు గీసినటువంటి చిత్రాలు చాలా చక్కగా ఉన్నాయి. సో ఈ దశగా మరి ఈ క్రమంలో కూడా దీనికోసం మొత్తం ప్లాన్ చేయడము, తర్వాత ఆర్థిక సహాయం అందించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నేను జిల్లా విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మంచి ఆలోచనతో ముందుకెళ్ళడం జరిగింది. మరి ఇట్లాంటి ఈ సమ్మర్ క్యాంప్ ఈరోజు ముగింపైనటువంటి సందర్భంలో కూడా దీన్ని విద్యా సంవత్సరం ఓపెన్ అయిన తర్వాత ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పినట్టుగా గౌరవ జిల్లా కలెక్టర్ చర్చించి మరి ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో పిల్లలందరూ కూడా మరి చక్కగా చదివి భవిష్యత్తు కాబట్టి మంచి ఉజ్వల భవిష్యత్తుని కలిగి ఉండాలి. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాల బట్ట రకరకాల మౌలిక వసతులు కల్పించడమే కాకుండా పిల్లలకి ఉచిత పాఠ్య పుస్తకాలు ఇవ్వడము, తర్వాత యూనిఫామ్స్ ఇవ్వడము, ఈ విద్యా సంవత్సరం నూతనంగా నోట్బుక్స్ ఉచితంగా ఇవ్వడము, తర్వాత ఉదయం చాలామంది పిల్లలు ఖాళీ కడుపుతోటి పాఠశాలకు వస్తారు, ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అట్లాంటివి చేయకుండా. అందుకని చెప్పేసి వాళ్ళకందరూ కూడా 0.5 లీటర్ 250 మిల్లీగ్రాముల రాగి జావ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మన ఊరు మనబడి చాలా మంచి ప్రోగ్రాము, దాంట్లో పట్ల మరి గొంగళి పురుగులా ఉన్నటువంటి పాఠశాలన్నింటి కూడా మరి రంగురంగుల సీతాకోక చిలుకలాగా మనం తయారు చేసుకుంటున్నాం. కాబట్టి పేరెంట్స్కి అందరూ కూడా ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే, మీ పిల్లలంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో కూడా చేర్పించాలి, పిల్లలకి మంచి విద్యను డెఫినెట్గా అందిస్తామని చెప్పేసి జిల్లా విద్యాశాఖ నారాయణపేట తరఫున నేను భరోసా కల్పిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.